హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య నెల్లూరు జిల్లాకు సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో సముద్రానికి మూడు వేల అడుగుల ఎత్తుతో స్వయంభుగా వెలసిన నరసింహస్వామి దివ్యక్షేత్రమే పెంచెలకోన పెంచల కోన విశిష్టత మరియు చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి ఈ క్షేత్రం నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో ఉంది ఈ క్షేత్రం పచ్చని చెట్లతో వన్యజీవులతో కలకలలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులని వన్యజీవుల నుంచి స్వామివారు కాపాడతారని కాపాడుతారని ఇక్కడ ఉన్నవారు చెప్తుంటారు ఇక క్షేత్ర స్థల పురాణం ప్రకారం పూర్వం చెంచురాజు అనే మహారాజుకు చెంచులక్ష్మి అనే కుమార్తె కలదు ఆమె తన చెలికత్తలతో ఈ ప్రాంతం సంచరిస్తూ ఉండేది దాంతో ఈ ప్రాంతాన్ని కోన అని అంటుండేవారు అది కాలక్రమేణా పెంచల కోనగా పేరుగాంచింది శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహ అవతారమెత్తి హిరణ్య కసిపుడిని సంహరించాక ఉగ్రరూపంతో నరసింహ స్వామి పెనికొండ అరణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్నారు ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తలతో అడవిలో విహరిస్తుంది ఉగ్ర రూపంలో ఉన్న స్వామి చెంచులక్ష్మి మరియు తన చెలికత్తల్ని చూడగా తారసపడ్డాడు ఆయన భీకర రూపాన్ని చూసిన చెంచులక్ష్మి చెలికత్తలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడింది దాంతో ఆమె అందచందాలకు ధైర్య సాహసాలకు ముక్తుడైన స్వామి చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకున్నాడు స్వామి ఆమెను పెనవేసుకొని శిలారూపం దాల్చారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది అందుకనే స్వామికి పెన్నుశీల లక్ష్మీ నరసింహ స్వామి అని పేరు వచ్చింది ఇది తెలిసిన అమ్మవారు ఆయన మీద అలిగి ఏటుగట్టు మీద కూర్చుంది దాంతో అమ్మవారికి ఇక్కడ ఆలయం నిర్మించారు విశ్వామిత్రుడు మేనకల కుమార్తె శకుంతలను పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలోనే ఉండేవాడని అలాగే ఆయన తపస్సు కూడా ఈ ప్రాంతంలోనే చేసేవాడని చెప్తుంటారు అలాగే దుష్యంతుడు శకుంతల కుమారుడు భరతుడు కన్వ మహర్షి ఆశ్రమంలో పెరిగాడని కూడా అంటారు భరతుడి కారణంగానే మన దేశంకు భారత దేశం అనే పేరు వచ్చింది పెంచలకోనకు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న గోనుపల్లికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకోవడానికి పెంచలకోన అడవులోకి వెళ్లాడు అప్పుడు అతనికి స్వామి వృద్ధుని రూపంలో కనిపించి నరసింహ స్వామి ఈ అడవిలో వెలుసున్నారు అని అతనికి చెప్పి ఆమెకి ఆలయం నిర్మించమని మీ ఊరి వాళ్ళకి చెప్పు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని చెప్పారు ఆ గొర్రెల కాపరి సరే అని కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు ఆ వృత్తిని రూపంలో వచ్చిన స్వామి శిలగా మారాడు అది చూసిన గొర్రెల కాపరి వెంటనే పరుగున తన గ్రామానికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఆ గ్రామస్థులు స్వామి వారికి ఆలయం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టారు ఇక్కడ ఆలయం నిర్మించి దాదాపు ఏడు వందల ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి ఈ ఆలయం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో బ్రహ్మోత్సవాలు కూడా నిర్మిస్తుంటారు ఆ బ్రహ్మోత్సవాలలో భాగం కావడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఎందుకంటే మంచు పడుతుంది వానలు కూడా వస్తున్నాయి ఇప్పుడైతే మనకి సో పెంచాలకున్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది ఆ గుడి దగ్గర తప్పకుండా విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వ్యూస్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి